भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్భాగవతము మొదటి స్కందము రెండవ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాము. సో మొదటి అధ్యాయంలో ఏం జరిగింది అని అంటే, మొదటి మూడు శ్లోకాల గురించి మనం చూసాము. సో మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క 7 లక్షణాలని తెలియచేశారు. ఆ తరువాత శ్లోకంలో శ్రీమద్భాగవతం యొక్క గొప్పతనాన్ని 7 అంశాలుగా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత శ్లోకంలో వ్యాసదేవుడు మనందరికీ కూడా శ్రీమద్భాగవతాన్ని వినడం కోసం, శ్రవణం చేయటం కోసం ఆహ్వానం పలకడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత శ్లోకాలలో సూత గోస్వామి గురించి, తరువాత శౌనకాది ఋషుల గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో శౌనకాది ఋషులు కలియుగ ఆరంభ సమయంలో అందరూ కూడా జతకూడి యజ్ఞం చేయాలి అని, 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆరంభించినప్పుడు అక్కడికి సూత గోస్వామి వస్తే ఆయనకి ఒక గొప్ప ఆసనాన్ని ఏర్పాటు చేసి ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. సో మొత్తం మొదటి అధ్యాయంలో 6 ప్రశ్నలు వేశారు. ఏమిటి 6 ప్రశ్నలు అంటే, మొదటిది సమస్త మానవాళికి శ్రేయస్సును కూర్చేటువంటిది ఏమిటి, రెండవది అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేయండి అనేటువంటి విషయాన్ని అడిగారు, ఇక మూడవది దేవకీ సుతునిగా శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భావానికి కారణం ఏమిటి, నాలుగు పురుషావతారాల గురించి తెలియచేయండి, 5 లీలావతారాల గురించి తెలియచేయండి, 6 శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం తరువాత ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉన్నది అనేటువంటి విషయాల్ని 6 ప్రశ్నలుగా అడగడం అనేటువంటిది జరిగింది. సో ఈ 6 ప్రశ్నలు కూడా అద్భుతమైనటువంటి ప్రశ్నలు. ఈ అద్భుతమైనటువంటి 6 ప్రశ్నల్ని వినిన తరువాత సూత గోస్వామి ఇంతవరకు మాట్లాడలేదు. రెండవ అధ్యాయంలో సూత గోస్వామి వీళ్ళు అడిగినటువంటి 6 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పబోతున్నారు. అది మనము ఈరోజు అధ్యాయంలో చూస్తాము. మొదటి శ్లోకంలో సూత గోస్వామి మాట్లాడరు, వ్యాసదేవుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, సూత గోస్వామి ఈ యొక్క ప్రశ్నలు అడిగినటువంటి ఎవరైతే ఉన్నారో శౌనకాది ఋషులు వాళ్ళని ప్రశంసించారు. సో వాళ్ళని ప్రశంసించి ఎందుకు ఎందుకు ప్రశంసించారు అని అంటే, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు చాలా గొప్ప ప్రశ్నలు, సామాన్యమైనటువంటి ప్రశ్నలు కాదు. సమస్త మానవాళిని ఉద్ధరించేలాంటి ప్రశ్నలు అడిగారు శౌనకాది ఋషులు. అందుకనే వాళ్ళని ప్రశంసించారు. అంతేకాదు ప్రశ్నలను కూడా ప్రశంసించారు, అంత గొప్ప ప్రశ్నలు ఇవి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తరువాత సూత గోస్వామి మాట్లాడబోతున్నారు. సూత గోస్వామి మాట్లాడడానికంటే ముందు తన గురువులకి ప్రణామాలు తెలియజేస్తున్నారు. సో ఏ విధంగా తన గురువులకి ప్రణామాలు తెలియజేస్తున్నారు అనేటువంటి విషయం మనం ఈరోజు చూస్తాం. సో గురువులకి ప్రణామాలు తెలియజేసిన తరువాత ఇక ఆయన మాట్లాడటం అనేటువంటిది మొదలు పెడతారు. అంటే 2 శ్లోకాల్లో తన గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఆ గురువుకి ప్రణామాలను తెలియచేసి, గురువు యొక్క ఆశీస్సులతోటి శ్రీమద్ భాగవతాన్ని చెప్పడం అనేటువంటిది స్టార్ట్ చేస్తుంది. సో ఈ రోజు మనము మొదటి శ్లోకం నుంచి, 2వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్ణో విప్రాణాం రోమహర్షణిః ప్రతిపూజ్య వచస్తేషాం స్రసక్తుముపచక్రమే. రోమహర్షణుని సుతుడైనటువంటి ఉగ్రసేనుడు అంటే సూత గోస్వామి బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నచే పూర్ణ సంతుష్టి నొందినవాడే వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరమునొసగా ఉద్యుక్తుడయ్యను. సో ఇక్కడ మనము ముఖ్యంగా కొన్ని పదాలని ఇక్కడ ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. మొదటిది సంప్రశ్న, ప్రశ్న సంప్రశ్న. ప్రశ్న అంటే సామాన్యమైనటువంటి ప్రశ్న. సో ఇక్కడ మొదట్లో సంప్రశ్న అనేటువంటి ప్రశ్న అనేటువంటి పదాన్ని ఉపయోగించారు వ్యాసుడు. అయితే దాని మీనింగ్ ఏమిటి అని అంటే, సంప్రశ్న అంటే ఉత్తమమైనటువంటి ప్రశ్న, మంచి ప్రశ్న అనేటువంటిది దాని యొక్క మీనింగ్.
తర్వాత రెండవ లైన్లో చూస్తే హృష్ణో, హృష్టో అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. హృష్టో సంహృష్టో అనేటువంటి పదాన్ని వాడారు. అంటే గొప్ప లాభాన్ని, గొప్ప సంతోషాన్ని ఇచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఏదైతే ప్రశ్నలు శౌనకాది ఋషులు వేశారో ఆ ప్రశ్నలు విన్నటువంటి సూత గోస్వామికి ఆ ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలుగా అనిపించాయి, ఆ ప్రశ్నల వల్ల గొప్ప సంతోషం కూడా కలిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత పూజ ప్రతిపూజ్య అనేటువంటి పదాన్ని కూడా వాడారు. పూజ అంటే పూజించడం, పూజించడం అంటే కీర్తించడం లేకపోతే పొగడటం. అంటే ఇప్పుడు మీరు చూస్తే సూత గోస్వామిని శౌనకాది ఋషులు ముందుగా చాలా కీర్తించారు, సూత గోస్వామి యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు స్వయంగా సుఖదేవ గోస్వామి నుంచి శ్రీమద్ భాగవతాన్ని విన్నావు, ఇంకా నీకు శాస్త్రాలన్నీ తెలుసు, శాస్త్రాలు తెలియడం మాత్రమే కాదు నీవు శాస్త్రాలని అధ్యయనం చేశావు, ఆ శాస్త్రాలను ఇతరులకు బోధించినటువంటి అనుభవం కూడా నీ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే నీకు తెలిసిన విధంగా శాస్త్రాలు బహుశా ఈ కలియుగ ఆరంభ సమయంలో ఇంకెవరికి తెలియవేమో, నీ ద్వారా వినడం ఏదైతే ఉందో అది పరమ ప్రామాణికమైనటువంటిది, అందుకనే నీ ద్వారానే మేము వినాలి అని కోరుకుంటున్నాము అని చెప్పేసి సూత గోస్వామిని వాళ్ళు కీర్తించడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని పూజ అనేటువంటి పదంతో మనము చెప్పొచ్చు. అంటే వ్యాసదేవుడు ఏమంటున్నారు అని అంటే వాళ్ళు పూజిస్తే ఈయన ప్రతి పూజ చేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సూత గోస్వామి చాలా గొప్పవాడు కాబట్టి ఎవరైతే పూజించారో, ఎవరైతే ఈయన పొగిడారో, పొగిడినటువంటి పొగడ్తల్ని స్వీకరించడం కాకుండా ఆ పొగిడినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మళ్ళీ తిరిగి పొగడటం అనేటువంటిది జరిగింది. అందుకని సూత గోస్వామి మీరు వేసినటువంటి ప్రశ్నలు ఉత్తమ ప్రశ్నలు, మీరు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శ్లోకంలో తెలియజేస్తున్నారు. సో సూత గోస్వామి సమాధానం చెప్పడానికంటే ముందు తన గురువుని ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయం చూద్దాం. ఎవరు తన గురువు? సుఖదేవ గోస్వామి తన గురువు. సో మనం ఏ విధంగా అయితే మనము క్లాస్ స్టార్ట్ చేసుకోవడానికంటే ముందు మనం ఏ విధంగా అయితే మనం గురుదేవుల్ని ప్రణామం చేసుకొని గురుదేవుల యొక్క ఆశీర్వాదంతో ఏ విధంగా అయితే మనము ఈ యొక్క భాగవతాన్ని చెప్పుకోవడానికి స్టార్ట్ చేశామో అదే విధంగా సూత గోస్వామి కూడా తన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామిని తలుచుకుంటున్నాడు. తన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ గురువు యొక్క కృప ద్వారా తను భాగవతాన్ని చెప్పాలి అని కోరుకుంటున్నాడు. సో రెండవ శ్లోకము, మూడవ శ్లోకంలో సూత గోస్వామి సుఖదేవి గోస్వామి గురించి మాట్లాడుతున్నారు. సూత ఉవాచ యం ప్రవ్రజంతమనుపేతం ఉపేత కృత్యం ద్వైపాయనో విరహాకాతర అజుహావాన్ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సూత గోస్వామి పలికెను సర్వుల హృదయములోనికి చేరగలిగినటువంటి మహాముని అయినటువంటి శ్రీ సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయన సంస్కారము కాని లేదా ఉన్నత కులస్థులు పాటించినటువంటి పవిత్రీకరణ విధానములను కాని అనుసరింపక సన్యాసమును స్వీకరించుటకై అతడు గృహములను వీడినప్పుడు తండ్రి అయినటువంటి వ్యాసదేవుడు ఓ పుత్ర అని విరహకాతరుడై పలికి ఉండెను. అదే విరహముతో మునిగినటువంటి వృక్షములు అంతటా ఆ బాధాతప్తుడైనటువంటి తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తరములు ఇచ్చినవి. చాలా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి సూత గోస్వామి తన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామిని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఏమని తెచ్చుకుంటున్నారు అనంటే సుఖదేవ గోస్వామి జన్మ తీసుకున్న వెంటనే కనీసగా ఉపనయన సంస్కారాలు కూడా అవ్వకముందే ద్విజత్వాన్ని పొందడం కోసం ఉపనయన సంస్కారం అనేటువంటిది తప్పనిసరి. అలాంటి ఉపనయన సంస్కారం అంటే పవిత్రీకరణ విధానంలో ఒకటి. అంటే మనం పవిత్రీకరణ విధానాన్ని కూడా అవలంబించక ముందే, అంటే జస్ట్ బోర్న్ అనమాట, అప్పుడే పుట్టినటువంటి సుఖదేవ గోస్వామి తన తండ్రిని కుటుంబాన్ని వదిలేసి అరణ్యాలకి వెళ్ళిపోతున్నారు. అలా అరణ్యానికి వెళ్ళిపోతున్నటువంటి సుఖదేవ గోస్వామి వెనకాల పుత్ర పుత్ర అనుకుంటూ వ్యాసదేవుడు పరిగెడుతున్నారు. అలా వ్యాసదేవుడు పరిగెడుతున్నా కానీ సుఖదేవ గోస్వామి మాత్రం వెనక్కి తిరిగి చూడట్లేదు. ఆయన అలా పరిగెడడం చూస్తూ ఉంటే వ్యాసదేవుడికి ఎంతో విరహంతో పిలుస్తున్నారు,
పుత్రుణ్ణి, అప్పుడే పుట్టినటువంటి పుత్రుడు. పుత్రా నువ్వు వెళ్ళకు, ఈ రోజే నీ పుట్టినరోజు, నీకు ఉపనయన సంస్కారాలు చేయాలి, నీకు విద్యాభ్యాసం చేయాలి, నీకు ఇంకా చేయాల్సినటువంటి కర్మలు చాలా ఉన్నాయి, అది తండ్రిగా నా బాధ్యత అనేటువంటి విరహాన్ని సుఖదేవ గోస్వామి వేణ చూపిస్తున్నారు. అయితే సుఖదేవ గోస్వామికి వ్యాసదేవుడికి మధ్య ఉన్నటువంటి ఈ భావ వ్యక్తీకరణ ఏదైతే ఉందో, అంటే వ్యాసదేవుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం, సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు, మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ విరహ భావన అనేటువంటిది ఒక భౌతికమైనటువంటి విరహ భావంతో సంబంధం లేదు, ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి విరహం, ఆత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధం. అంతేకాని వ్యాసదేవుడి యొక్క విరహం మనం మన పుత్రుల మీద చూపించినటువంటి విరహంతో సమానం కాదు, అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి సంబంధం. అలా పిలుస్తూ ఉంటే సుఖదేవ గోస్వామి వెనక్కి తిరిగి చూడట్లేదు, పలకట్లేదు. అప్పుడు మరి ఎవరు పలికారు, ఎవరు పలికారు అంటే అక్కడే ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలు వ్యాసుడు పిలుస్తున్నటువంటి పిలుపుకి ప్రతిధ్వనితోటి తిరిగి పలుకుతూ ఉన్నాయి, ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాయి. ఆయన ఓ పుత్ర అని పిలుస్తుంటే వృక్షాలు కూడా ఓ పుత్ర అని అరుస్తున్నాయి. సో ఈ విధంగా వృక్షాలు మాట్లాడుతున్నాయి. మరి ఎందుకు సూత గోస్వామి సుఖదేవ గోస్వామి గురించి మాట్లాడుతూ వృక్షాలు మాట్లాడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు? వృక్షాలు మాట్లాడటానికి సుఖదేవ గోస్వామికి సంబంధం ఏంటి? అలా మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకొని సూత గోస్వామి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే సుఖదేవుడు ఆ వృక్షాల హృదయంలోకి చేరి ఆ వృక్షాలను కూడా మాట్లాడేలా చేశారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు సుత గోస్వామి. అంటే వృక్షాలు వ్యాసదేవుడికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి, అయితే ఆ ప్రత్యుత్తరాన్ని వృక్షాల ద్వారా ఇచ్చేలా చేసింది ఎవరు అనంటే సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి వృక్షాల హృదయంలోకి చేరి మాట్లాడేలా చేశారు అని అంటున్నారు. అంటే జడంగా ఉన్నటువంటి వృక్షాలనే హృదయాన్ని కదిలించి అలాంటి వృక్షాలతోనే మాట్లాడేలా చేయగలిగినటువంటి సుఖదేవ గోస్వామి నా హృదయంలోకి కూడా చేరి నన్ను కూడా పలికేలా చేస్తారు అనేటువంటిది ఆయన భావం. అంటే సూత గోస్వామి మాట్లాడడానికంటే ముందు సుఖదేవ గోస్వామి యొక్క ఈ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఏ విధంగా వృక్షాలతో పలికిచ్చారో నాతోటి కూడా పలికిస్తారు, అది ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి ఒక మొట్టమొదటి లక్షణం, గురువు మీద అంకిత భావం, గురువుని ప్రేమించటం. ఏ విధంగా అయితే గురువు మనకి కరుణను చూపిస్తారో, గురువు యొక్క కృప వల్లనే మనం ఎవరికైనా సరే శ్రీమద్ భాగవతాన్ని చెప్పడం సాధ్యమవుతుంది. కానీ నాకేదో నాలెడ్జ్ ఉంది, నాకేదో టాలెంట్ ఉంది, నేను చెప్పగలను అని అనుకోని చెప్పేటువంటిది కాదు శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని మనం ఎవరికైనా సరే చెప్పాలి అనంటే ఒక శిష్యుడు ముందుగా గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, గురువు యొక్క ఆశీస్సులు తీసుకొని గురువు మన ద్వారా పలికేలా ఆయన యొక్క కరుణని మనం పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ శిష్యుడు భాగవతాన్ని బోధించడానికి అర్హత సామర్థ్యము కలిగి ఉంటాడు, ఆ తర్వాత గురువు ద్వారా ప్రేరణను కూడా పొందగలుగుతాడు. గురువు ఆశీర్వాదాలు లేకుండగా దివ్యమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరూ కూడా మాట్లాడలేరు. సో సుఖదేవ గోస్వామి మరి జన్మించిన వెంటనే వెళ్ళిపోయారు, పవిత్రీకరణ విధానం కూడా ఆయన అవలంబించలేదు, అంటే ద్విజత్వం అనేటువంటిది కూడా ఆయన తీసుకోలేదు. మరి అదేంటి, సుఖదేవ గోస్వామి ఇలాంటి ఒక కొన్ని సంస్కార కార్యక్రమాలకి మరి అతీతుడా? సంస్కార కార్యక్రమాలు ఒక బ్రాహ్మణుడికి ఎలాంటి సంస్కారం చేయాలి, ఏ విధంగా ద్విజత్వం కోసం చేయాల్సిన ఉపనయన కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ సుఖదేవ గోస్వామికి అవసరం లేదా అంటే ఇవన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మ విధానంలో పురోగతి సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఉపనయన కార్యక్రమాలు అయితే ఇంకా ఏమైనా సరే ఒక బ్రాహ్మణ వైదిక విధానం ప్రకారంగా చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. కానీ సుఖదేవ గోస్వామి ఆల్రెడీ పవిత్రుడై ఉన్నాడు, పవిత్రీకరణ విధానాలు అనేటువంటివి ఆయనకు అవసరం లేదు. ఒకవేళ కనుక మనము కృష్ణ భక్తులం అయితే
మనకి వైదిక సంస్కృతి ప్రకారం జరగాల్సినటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా జరగాల్సినటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో ఉపనయన కార్యక్రమం కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి సూత గోస్వామి సుఖదేవ గోస్వామి యొక్క పుట్టిన వెంటనే జరిగినటువంటి సంఘటనలను బట్టి మనకి తెలియజేయాలి అని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఉపనయన కార్యక్రమాలకి అతీతమైనటువంటి వాడు సుఖదేవ గోస్వామి. సో ఆ తరువాత శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం సూత గోస్వామి మాటల్లో మనము విందాం. యస్వానుభావమఖిల శృతి సారమేకం ఆజ్ఞాపదీపం తితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయః పురాణ గుహ్యం తం వ్యాసూనుముపయామి గురుం మునీనాం. కొన్ని ముఖ్యమైనటువంటి మాటల్ని ఇక్కడ వాడటం అనేటువంటిది జరిగింది. సో అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. వ్యాసదేవుడు తనయుడును, మునులందరికీ గురువర్యుడును అగు శ్రీ సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనము. అంధకార బంధనమైనటువంటి సంసారమును తరించుటకు తీవ్ర యత్నము సలిపిడి సంసారులయ్యడ కరుణాపూర్ణుడైనటువంటి అతను వేద జ్ఞానసారమైనటువంటి ఈ పురాణ గుహ్యమును తాను స్వయముగా అనుభూతమర్చుకునేటువంటి పిమ్మట కలిగి ఉండెను. సో ఇక్కడ ఆధ్యాత్మ దీపం అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే ఏదైతే శ్రీమద్ భాగవతం ఉందో అది ఆధ్యాత్మ దీపం అని అంటున్నారు. ఫస్ట్ విషయం మనం ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, శ్రీమద్ భాగవతాన్ని మనము నాలుగు విషయాలతో పోల్చాము ఇంతకుముందు అధ్యాయంలో. శ్రీమద్ భాగవతం మొదటిగా పక్వఫలం అనేటువంటి విషయాన్ని చెప్పాం. రెండు ద్వీపంతో పోల్చాం దీపం. మూడు సూర్యుడితో పోల్చాం శ్రీమద్ భాగవతాన్ని. నాలుగు మోహినీమూర్తితో కూడా పోల్చాం మనం. ఈ నాలుగు సారూప్యాలని మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనకి ఈ భాగవతం గురించి తెలియజేయబడుతుంది. మనకి శ్రీమద్ భాగవతం పక్వఫలం అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు అధ్యాయంలో ఏ విధంగా శ్రీమద్ భాగవతం పక్వఫలం అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి శ్లోకాన్ని మనము విన్నాం. సుఖదేవ గోస్వామి ద్వారా ఆ పక్వఫలం అనేటువంటిది మనకి ఇవ్వబడింది అని. వేదాలు అనేటువంటి కల్పవృక్షం మీద ఉన్నటువంటి పక్వఫలం శ్రీమద్ భాగవతం అని చెప్తూ ఒక శ్లోకం వచ్చింది మనకి. ఈ అధ్యాయంలో అంటే రెండవ చాప్టర్లో మనకి శ్రీమద్ భాగవతం ఆధ్యాత్మ దీపం అని దీపంతో పోలుస్తూ చెప్తున్నారు. అంటే మూడవ అధ్యాయంలో శ్రీమద్ భాగవతాన్ని సూర్యుడితో పోలుస్తూ ఇంకో శ్లోకం వస్తుంది. పన్నెండవ స్కందంలో మనకి శ్రీమద్ భాగవతాన్ని మోహినీమూర్తితో పోలుస్తూ ఒక శ్లోకం వస్తుంది. కాబట్టి ఇంతకు ముందు అధ్యాయంలో మనం ఏ విధంగా శ్రీమద్ భాగవతం పక్వఫలము అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో ఎస్పెషల్లీ మూడవ శ్లోకంలో సూత గోస్వామి దీన్ని ఆధ్యాత్మ దీపం అని అంటారు. అంటే ఆధ్యాత్మ దీపం అనంటే భౌతికమైనటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి దీపం, అంటే జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల మనకి ఆధ్యాత్మిక వెలుగు వస్తుంది, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. మనము భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితి వైపుకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతము అనేటువంటిది కైతవ ధర్మం ఏదైతే ఉందో కైతవ ధర్మాన్ని ఆమోదించటం లేదు అనేటువంటి విషయాన్ని. అంటే పూర్తిగా ఆధ్యాత్మిక లాభమే వస్తుంది మనకి శ్రీమద్ భాగవతం చదవడం వల్ల. శ్రీమద్ భాగవత శ్రవణం వల్ల మనకి పూర్తిగా ఆధ్యాత్మిక లాభం మాత్రమే వస్తుంది. అయితే ఇది ఈ శ్లోకంలో మనకి శ్రీమద్ భాగవతము అనేటువంటి దాన్ని సుఖదేవ గోస్వామి బోధించారు అని చెప్తున్నారు. మరి సుఖదేవ గోస్వామి బోధించడానికంటే ముందు సుఖదేవ గోస్వామికి ఉన్నటువంటి అర్హత ఏంటి? సుఖదేవ గోస్వామి సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని అంటే శ్రీమద్ భాగవతాన్ని స్వయంగా అనుభూతం అనర్చుకున్న తరువాతనే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు అని చెప్తున్నారు. అంటే పరిపక్వం చెందనటువంటి జ్ఞానంతో మాట్లాడలేదు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి చూడటానికి 12 సంవత్సరాల బాలులానే కనిపిస్తున్నాడు. కానీ శ్రీమద్ భాగవతాన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారు, ఎంత గొప్పగా అర్థం చేసుకోవడమే కాదు ఎంత గొప్పగా దాన్ని పాటిస్తున్నారు అనంటే, అంత గొప్పగా ఆయన పాటించే వ్యక్తి కాబట్టే, దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టే ఆయన మాట్లాడితే
ఆ మాటకి ప్రామాణికత ఉంది అని సూత గోస్వామి చెప్తున్నారు. కాబట్టి సూత గోస్వామి ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని సౌనకాది ఋషులకి తెలియజేయబోతున్నారో ఆ శ్రీమద్ భాగవతము సుఖదేవ గోస్వామితో పలకబడినటువంటి భాగవతం. సో ఆ భాగవతం సుఖదేవ గోస్వామి శాస్త్రాలన్నీ అధ్యయనం చేసిన తరువాత మాత్రమే మాట్లాడారు. కాబట్టి అది పక్వ ఫలం, మెచ్యూర్ నాలెడ్జ్, పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడినటువంటి మాటలు కాదు. కాబట్టి ఈ భాగవతాన్ని బోధించే వాళ్ళకి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెండు లక్షణాలను ఇక్కడ తెలియజేశారు. స్వానుభవ అనేటువంటిది మొదటి లక్షణం. స్వానుభవ అంటే అవగతం చేసుకున్న తరువాత, సుఖదేవ గోస్వామి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడుతున్నారు. అది మొదటి లక్షణం. అంటే శ్రీమద్ భాగవతాన్ని బోధించడానికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి అర్హత ఏమిటి అని అంటే పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడాలి. ఇక రెండవది ఈ శ్లోకంలో మనకి చెప్పినటువంటి కరుణాయ అనేటువంటిది ఇంకొక పదం. కరుణాయ అంటే ముందు మనకి కరుణను కలిగి ఉండాలి. అంటే సుఖదేవ గోస్వామికి సమస్త మానవాళి మీద కరుణాస్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. కాబట్టి సుఖదేవ గోస్వామి మాటల ద్వారా వినబడినటువంటి శ్రీమద్ భాగవతము అనేటువంటిది ప్రామాణికమైనటువంటి భాగవతం. కాబట్టి సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనం అనేటువంటివి ఈ రెండు పోలికలతోటి సూత గోస్వామి మనకి తెలియజేస్తున్నారు. ఇంకొకటి, సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనాన్ని ఇంకొక పదంతో ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ శ్లోకంలో. చూడండి, ఈ శ్లోకంలో మూడవ శ్లోకంలో చివరి పదం గురుం మునీనాం, గురుం మునీనాం అనేటువంటి పదం యొక్క మీనింగ్ అంటే దానికంటే ముందు వ్యాసూను ముపయామి గురుం మునీనాం. వ్యాసూయ అంటే, వ్యాసూయ అంటే వ్యాసుడు యొక్క పుత్రుడు అని అర్థం. మనకి శ్రీకృష్ణ భగవాన్ కూడా నందసూయ అని అంటారు, అంటే నందుడు యొక్క పుత్రుడు అని. ఇక్కడ సుఖదేవ గోస్వామి వ్యాసూయ అంటే వ్యాసుడు యొక్క పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామి గురుం మునీనాం అనేటువంటి మాట అన్నారు. అంటే తన గురువు అయినటువంటి వ్యాసదేవుడు ముని, ఇక్కడ మునీనాం అంటే మునులు అని అర్థం. ఇక్కడ ముని అంటే నారదముని గురించి మాట్లాడుతుంది. అంటే సుఖదేవ గోస్వామి భాగవతం బోధిస్తున్నప్పుడు ఆ భాగవతం బోధిస్తున్నటువంటి ప్రవచన కార్యక్రమంలో తన గురువు అయినటువంటి వ్యాసదేవుడు, తన గురువుకి గురువు అయినటువంటి పరమ గురువు అయినటువంటి నారదముని కూడా ఉన్నారు, వాళ్ళు కూడా విన్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అంటే పరమ గురువు గురువు ఇద్దరికీ కూడా గురువుగా అవగలిగాడు సుఖదేవ గోస్వామి. అంటే దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం చెప్పడానికి ఎంత జ్ఞానం ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. తన గురువుకే బోధించేటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. అంతేకాదు తన గురువుకి గురువు అయినటువంటి అంటే పరమ గురువు అయినటువంటి నారదమునికి కూడా బోధించేటువంటి స్థితిలో సుఖదేవ గోస్వామి ఉన్నారు. అందుకనే సుఖదేవ గోస్వామి భాగవత ప్రవచనంలో వ్యాసుడు నారదుడు కూడా కూర్చొని మొట్టమొదటిసారి శ్రీమద్ భాగవతం వినడానికి కూర్చున్నట్లు కూర్చున్నారు. చెప్పిందే వాళ్ళు, వాళ్ళ ద్వారానే సుఖదేవ గోస్వామి నేర్చుకున్నారు భాగవతాన్ని. అయితే సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తుంటే చెప్పిన వాళ్ళే ఎలా కూర్చొని వింటున్నారు అంటే ఇదే మొదటిసారి వినాలి అన్నట్లు వింటున్నారు. అంటే గురువులకే గురువు స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. అంత గొప్పతనం సుఖదేవ గోస్వామిలో ఉంది. కాబట్టి ఇక్కడ సుఖదేవ గోస్వామిని ఆ విధంగా కీర్తిస్తున్నాడు. సుఖదేవ గోస్వామికి వ్యాసదేవుడు ఎలా గురువు? వ్యాసదేవుడికి నారదుడు గురువు అనేటువంటి విషయం మనకు తెలుసు. నారదుడు ఏ విధంగా వ్యాసదేవుడికి గురువు అనేటువంటి విషయం మనకు రాబోయే అధ్యాయములలో మనకి వస్తుంది. ఏ విధంగా భాగవతాన్ని రచించడానికే ప్రేరణ వ్యాసదేవుడు నారదుడి ద్వారా పొందాడు అనేటువంటి విషయం మనం రాబోయే శ్లోకాల్లో చూస్తాం. అయితే సుఖదేవ గోస్వామి పుట్టగానే వెళ్ళిపోయినప్పుడు వ్యాస భగవానుడు ఆయన వెంటనే పరిగెడుతూ వెళ్ళినా కానీ సుఖదేవ గోస్వామి తిరిగి రాలేదు. అయితే వ్యాసదేవుడు ఏం చేశారంటే శ్రీమద్ భాగవతంలోని కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని తన శిష్యుల ద్వారా పఠింపచేస్తూ అరణ్యం మొత్తం తిరుగుతూ మీరు ఈ శ్రీమద్ భాగవతంలోని ముఖ్యమైన 4-5 శ్లోకాలను మీరు పఠిస్తూ తిరుగుతూ ఉండండి అని చెప్పారు. చెప్తే అరణ్యంలో అలానే ఆ శ్లోకాలను పఠిస్తూ తన శిష్య బృందం అంతా కూడా తిరుగుతూ ఉంటే ఆ
శ్లోకాలు సుఖదేవ గోస్వామి చెవిన పడతాయి. సుఖదేవ గోస్వామి ఆ శ్లోకాల యొక్క మీనింగ్ను అర్థం చేసుకున్నారు. ఆ శ్లోకాలన్నీ ఏమిటి అంటే వీళ్ళు శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తున్నారు. ఈ కీర్తన ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది అని అంటే ఆ కీర్తనకి సుఖదేవ గోస్వామి ఆగిపోయారు, విన్నారు. ఎవరిని కీర్తిస్తున్నారు వీళ్ళు? ఎవరు ఆ గొప్ప వ్యక్తి? ఇంత మధురంగా కీర్తనీయుడు ఎలా అయ్యాడు ఆయన? ఆ గొప్ప వ్యక్తి గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ కీర్తిస్తున్నటువంటి వ్యాసదేవుడి యొక్క శిష్యుల్ని ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు వ్యాసదేవుడి యొక్క శిష్యులు ఆయనకి సమాధానం చెప్తారు, ఎవరు మీరు, మీరు చేస్తున్నటువంటి కీర్తన మీకు ఎవరు తెలియజేశారు, ఈ కీర్తన ఎవరికి ఉద్దేశింపబడింది, ఎవరికైతే ఆ కీర్తన ఉద్దేశింపబడిందో ఆయన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కీర్తనే ఇంత మధురంగా ఉంటే ఆయన ఇంకెంత మధురంగా ఉంటారు. కాబట్టి నేను ఆ విషయాన్ని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి అని అంటే ఈ శ్లోకాలను చెప్పింది ఎవరో కాదు, నీ తండ్రి గారైనటువంటి వ్యాసదేవుడే చెప్పారు, మీరు వెళ్ళి వ్యాసదేవుడి ద్వారా మీరు జ్ఞానాన్ని పొందండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అప్పుడు సుఖదేవ గోస్వామి అరణ్యాల నుంచి తిరిగి వచ్చేసి వ్యాసదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఇక్కడ సుఖదేవ గోస్వామిని గురు మునీనాం అనేటువంటి పదం అన్నారు. తన గురువు కూడా స్వయంగా మొట్టమొదటిసారి శ్రీమద్ భాగవతం వింటున్నటువంటి ధోరణిలో సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని పలుకుతుంటే శిష్యుడుగా కూర్చొని ఉన్నారు. అది సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనం. అయితే గురువు పరమ గురువులు కూడా తన యొక్క ప్రవచన కార్యక్రమంలో కూర్చొని ఉంటే మరి సుఖదేవ గోస్వామి యొక్క భావన ఎలా ఉంది అంటే సుఖదేవ గోస్వామి ఏమాత్రం గర్వితుడు కాలేదు. అంత పవిత్రమైనటువంటి వాడు సుఖదేవ గోస్వామి. అంటే తన గురువు పరమ గురువు వినేలా చెప్పే అంత శక్తి సామర్థ్యాలు ఆయనకున్నా కానీ సుఖదేవ గోస్వామిలో రవ్వంత కూడా గర్వం లేదు. అందుకనే సుఖదేవ గోస్వామి ద్వారా పలకబడినటువంటి శ్రీమద్ భాగవతము చాలా భక్తితో కూడుకున్నటువంటిది, చాలా ప్రామాణికమైనటువంటిది అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా సుఖదేవ గోస్వామి పలికినటువంటి భాగవతాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఆ తరువాత సూత గోస్వామి తన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనాన్ని ఇంతగా వర్ణించిన తరువాత భగవంతుడికి ప్రణామాలు తెలియజేస్తున్నారు. గురువుకి ప్రణామాలు అయిపోయిన తర్వాత భగవంతుడికి కూడా ప్రణామాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. జయమును సాధించుటకు ఏకైక మార్గమైనటువంటి శ్రీమద్ భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైనటువంటి నారాయణుడికి, నరోత్తముడైనటువంటి నరనారాయణ ఋషికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, గ్రంథకర్త అయినటువంటి శ్రీల వ్యాసదేవునికి ప్రతి ఒక్కరూ గౌరవపూర్వక వందనములను అర్పించబడను. పరంపర మొత్తానికి మనము నమస్కారం తెలియచేస్తాం. మనం తెలియచేస్తున్నటువంటి ప్రార్థనలు పరంపర మొత్తానికి మనం తెలియచేస్తాం. ఇక్కడ కూడా ఈయన నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముధీరయేత్. సో ఇది ఈయన పలికినటువంటి ప్రార్థన. అంటే నారాయణుడికి, నరనారాయణుడికి ప్రార్థనలు తెలియచేస్తున్నారు. అంతేకాదు శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి వ్యాసదేవుడికి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థన చేసిన తరువాత ఆయన శ్రీమద్ భాగవతాన్ని మాట్లాడటం స్టార్ట్ చేస్తారు సూత గోస్వామి. అంటే శ్రీమద్ భాగవతాన్ని పఠించటానికంటే ముందు మనం చేయాల్సినటువంటి ఏమేమి ప్రార్థనలు ఉంటాయి అనేటువంటివి మనం ఇక్కడ విన్నాం. అంటే ఆ తరువాత శ్లోకంలో శ్రోతలను కీర్తిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఐదవ శ్లోకం ఏదైతే ఉందో, ఐదవ శ్లోకంలో ఎవరైతే వినబోతున్నారో వినబోతున్నటువంటి మన సౌనకాది ఋషులని కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏమన్నారు సౌనకాది ఋషుల్ని ఏమని కీర్తిస్తున్నారు అని అంటే, ఓ మునులారా, యోగ్యములైనటువంటి ప్రశ్నలను మీరు నన్ను అడిగితిరి. కృష్ణ పరములుగా నుండి జగన్మంగళమునకు సంబంధించినది అయినందున అవి శ్రేష్టములై ఉన్నవి. ఇటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను పూర్ణముగా సుప్రసన్నము చేయుటకు సమర్థములై ఉన్నవి. సో శ్రీమద్ భాగవతంలో ముందుగా చెప్పటానికంటే ముందు సూత గోస్వామి ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలు కృష్ణ సంబంధంగా ఉన్నాయి కాబట్టి. భౌతికమైనటువంటి ప్రశ్నలు అడగలేదు, కృష్ణుడికి సంబంధంతో అడిగారు కాబట్టి. అంటే యోగ్యములైనటువంటి ప్రశ్నలు వేశారు, అంతేకాదు ఆ యోగ్యములైనటువంటి ప్రశ్నలు చాలా శ్రేష్టమైనవి కూడా
మీరు వేసినటువంటి ఈ ప్రశ్నల వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. అంటే ఈ ఈ ప్రశ్నలకి సమాధానం కనుక తెలుసుకుంటే మనకి లోక కళ్యాణం జరుగుతుంది. ఈ ప్రశ్నల్లోనే ఆత్మ సంతృప్తి చెందుతుంది, నా ఆత్మ సంతృప్తి చెందింది మీ ప్రశ్నలతోనే అనేటువంటి విషయాన్ని ప్రశ్నలను విన్నటువంటి సుఖదేవ సూత గోస్వామి ఇలా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి తర్వాత శ్లోకంలో అలా ఆత్మకి సంతృప్త కలిసినటువంటి సమాధానాలను కూడా తెలియజేయబోతున్నారు. అంటే ప్రశ్నలే ఆత్మకి సంతృప్తిని కలిగిస్తే మరి ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇంకెంత సంతృప్తి కలిగించాలి. కాబట్టి సుఖదేవ సూత గోస్వామి ఇక్కడ సౌనకాది మునులు అడిగినటువంటి 6 ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నారు. ఈ అధ్యాయంలో మొత్తం 4 ప్రశ్నలకి సమాధానం చెప్తారు. 1, 2, 3, 4. ఏమిటండి 4 ప్రశ్నలు అనంటే, మొదటి ప్రశ్న ఏమిటి, సమస్త మానవాళికి శ్రేయస్సును కలిగించేటువంటి విషయం ఏమిటి అని. రెండవ ప్రశ్న, సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని బోధించండి అని అన్నారు. మూడవ ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుడు అవతరించడానికి కారణం. నాలుగవ ప్రశ్న, పురుషావతారాల గురించి చెప్పండి అని అన్నారు. ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు ఈ అధ్యాయంలో వస్తాయి. ఇంకా మిగిలినటువంటి 2 ప్రశ్నలకి సమాధానాలు తరువాతి అధ్యాయంలో 3వ అధ్యాయంలో సుఖదేవ సూత గోస్వామి వివరించనున్నారు. అయితే మొదటి 2 ప్రశ్నలు చూస్తే సమస్త మానవాళికి శ్రేయస్సును కలిగించేటువంటి విషయం ఏమిటి అని అంటే, లేదు అనంటే సమస్త శాస్త్రాల యొక్క సారం ఏమిటి అనంటే, ఈ రెండింటికి సమాధానం ఒకటే. కాబట్టి 6, 7 శ్లోకాల్లో మనకి ఈ మొదటి 2 ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. సో ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఇచ్చినట్టు 6, 7 శ్లోకంలో సూత గోస్వామి ఏం చెప్పారు అనేటువంటిది చూద్దాం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుక్య ప్రతిహత యమాత్మ సుప్రసీదతి. అదోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ప్రేమపూర్వకమైనటువంటి భక్తియుత సేవను కలిగింపజేయినదియే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకము అవరోధరహితములు అయి ఉండవలను. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల్ని మనకి ఈ శ్లోకంలో సుతగోస్వామి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మొదటిగా తెలియజేస్తున్నది ఏమిటి అనంటే, సమాధానం సర్వ మానవాళికి శ్రేయస్సును కలిగించేటువంటి విషయం ఏమిటి అనేటువంటిది. సవై పుంసాం పరో ధర్మం అంటే సర్వ మానవులకి ఉన్నతమైనటువంటి ధర్మం అది ఏమిటి అంటే, అది భక్తి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో సూత గోస్వామి తొలి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. అది ఏమిటి అనంటే భక్తి. ఆ భక్తి ఎవరికి చేయాలి, అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేయాల్సినటువంటి భక్తి గురించి మాట్లాడుతున్నారు. అధోక్షజుడు అంటే మన భౌతికమైనటువంటి ఇంద్రియాలకి గోచరించినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అని. అంటే మన కళ్ళకి కనిపించడు, భౌతికమైనటువంటి కళ్ళకి కనిపించినటువంటి వాడే శ్రీకృష్ణ భగవానుడు. ఒకవేళ భౌతికమైనటువంటి కళ్ళకి కనిపిస్తే అప్పుడు అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరు. అదే అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి మనము భక్తి చెయ్యాలి అని అంటున్నారు. మరి ఆ భక్తి ఎలా చేయాలి, ఇక్కడ 2 పదాలు ఉపయోగించారు. 1, అహైతుక్య ప్రతిహత. అంటే ప్రతిహత అనేటువంటిది 2వ పదం. మొదటి పదం అహైతుక్య. హేతు అంటే కోరిక. అహైతు అంటే కోరికలు లేకుండగా చేయాల్సినటువంటి భక్తి గురించి మాట్లాడుతుంది. అంటే చాలా మంది భక్తిని చేస్తారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో తెలియచేశారు. ఏమని తెలియచేశారు అనంటే, నా దగ్గరికి 4 రకాల జనులు వస్తారు అనేటువంటి విషయం తెలియచేశారు. 4 రకాల జనులు ఎవరు అంటే, ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని, మాయాపహృత జ్ఞాని. 4 రకాల జనులు తన దగ్గరికి వస్తే ఈ 4 భక్తులు అంటారా? సూత గోస్వామి మాటల్లో ఆ 4 భక్తులు అనరు. ఇక్కడ చెప్తున్నటువంటి భక్తి ఎలాంటి భక్తి గురించి మాట్లాడుతున్నారు, మనం చెయ్యాలి కృష్ణ భగవానుడికి మనం చెయ్యాల్సినటువంటి భక్తి ఏమిటి అంటే, సర్వ మానవాళికి శ్రేయస్సును కలిగించేటువంటిది ఏమిటి అనంటే భక్తి. అది ఎవరికి చేయాలి, అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేయాలి. ఎలా చేయాలి, కోరికలు లేకుండగా చేయాలి. ఎలాంటి మోటివేషను లేకపోయినా కానీ భక్తి చేయాలి.
ఈ లాభము ఆ లాభము వస్తుంది అనేటువంటి ప్రలోభం లేకపోయినా కానీ భక్తి చేయగలగాలి. ఇది అహేతుకం. సో ఇలాంటి భక్తిని కనుక మనం చేయగలిగితే ఆ భక్తి శుద్ధ భక్తి. ఆ భక్తి మనం చేస్తే తప్ప మనకి శ్రేయస్సు జరగదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి అప్రతిహత, అంటే అప్రతిహత అంటే నిరంతరాయంగా చేయాల్సి, నిరంతరాయంగా చేయాల్సినటువంటి భక్తి, సీమ్లెస్. అంటే మనం ఏం చేస్తాము అని అంటే ఒక్కొక్కసారి నాకు ఆ ఇబ్బంది ఉందండి, ఈ ఇబ్బంది ఉందండి అని ఆపేస్తాం. చాంటింగ్ కూడా చెయ్యం. మార్నింగ్ నేను స్నానం చేయలేదండి అని చెప్పేసి కొంతమంది చేయాల్సినటువంటి భక్తి కార్యక్రమాలు చేయరు. లేదు అంటే మా ఇంట్లో ఎవరికో అంటూ ఉందండి, మా ఇంట్లో ఎవరో చనిపోయారు, మా వంశంలో ఎవరో చనిపోయారు, అందుకని మేము మాలను పట్టుకోకూడదు, అందుకని మేము చాంటింగ్ చేయమన్నాడు. లేదు అని అంటే ఇంకేదో 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 భౌతికమైనటువంటి కారణాలను చూపించి ఆ కారణాల ద్వారా మనం భక్తిని చేయడం అనేటువంటిది ఆపుతాం. ఇలా చేసేది భక్తి కాదు. ఏవో కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు మనం చేసేటువంటి సాధనని పక్కన పెడితే దాన్ని భక్తి అనరు. అందుకని ఇక్కడ అప్రతిహత అంటే నిరంతరాయంగా చేయాల్సినటువంటి భక్తి గురించి మాట్లాడుతుంది. అలా చేస్తేనే మీకు శ్రేయస్కరము అనేటువంటి విషయాన్ని సూతగోస్వామి తెలియజేస్తున్నారు. అంటే మనకి ఈ అహైతుకీం అనేటువంటి విషయాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, కోరికలు కారణం కాకూడదు మన భక్తికి. రెండు, భక్తికి వేరే ఏ ఇతరమైనటువంటి విషయాలు కూడా కారణం కాకూడదు. భక్తికి భక్తి మాత్రమే కారణమై ఉండాలి. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? అహైతుకీం అనేటువంటి పదంలో భక్తికి భక్తే కారణం తప్ప భక్తికి మరి ఏ ఇతర కారణాలు లేవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏమంటాము అంటే భక్తి రావాలి అంటే శాస్త్రాలు చదవాలి, భక్తి రావాలి అని అంటే సాధువుల యొక్క సాంగత్యంలో ఉండాలి, భక్తి రావాలి అని అంటే గురువు యొక్క ఆశ్రయంలో ఉండాలి, భక్తి రావాలి అని అంటే కీర్తనలు చేయాలి భగవంతుణ్ణి. అనేక కారణాలు, అనేక విషయాలు మనం చెప్తూ ఉంటాం. కానీ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లో ఆయన ఇచ్చినటువంటి భాష్యంలో ఏం చెప్తారు అంటే భక్తి అనేటువంటిది మరి ఏ ఇతరమైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక కారణాల వల్ల రాదు, భక్తికి భక్తే కారణం అనేటువంటి విషయం చెప్తున్నారు. మామూలుగా మనం చూస్తే భక్తులు మూడు రకాలుగా ఉంటారు. ప్రథమ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, తృతీయ శ్రేణి భక్తులు. అంటే ఉత్తమాధికారి, మధ్యమాధికారి, అధమ అధికారి. అంటే మనకి చూస్తే మనకి మధ్యమాధికారి ద్వారా మాత్రమే భగవంతుడి యొక్క ప్రచారం అనేటువంటిది జరుగుతుంది. అధమస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, భక్తిలో పరిపూర్ణం చెందినటువంటి వ్యక్తి ద్వారా ప్రచారం అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ ఎవరు వినరు. దానివల్ల వాళ్ళు తెలుసుకునేటువంటి ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం, ఆధ్యాత్మిక విషయాలు ఉండవు. తెలుసుకున్నా కానీ వాళ్ళు భక్తికి మోటివేట్ అవ్వరు. కాబట్టి మధ్యమాధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా భక్తి అనేటువంటిది ప్రచారం అవుతుంది. ఉత్తమాధికారికి ఎలా ఉంటుంది అని అంటే అందరూ ఒకటేలా ఉంటుంది. ఎవరిని చూసినా కానీ ఆయన డిఫరెన్షియేట్ చేయరు. ఈయన పాపాత్ముడు, ఈయన పుణ్యాత్ముడు అనేటువంటి డిఫరెన్షియేషన్ కూడా ఉండదు. అందరిలోనూ పరమాత్మను చూస్తాడు. కాబట్టి అందరూ ఉన్నతమైన వాళ్ళే, నేనే ఉన్నతమైనటువంటి వాడిని కాదు అనుకుంటాడు ఉన్న ఉత్తమాధికారి. కాబట్టి నేను అందరికీ బోధించే స్థాయిలో లేను అనుకుంటాడు. లేదు అంటే అందరూ ఉత్తమమైనటువంటి జీవులు కాబట్టి అందరికీ పరమాత్మలో, అందరిలోనూ పరమాత్మనే చూసినటువంటి వ్యక్తి వాళ్ళకి బోధన చేసేటువంటి స్థితిలో ఉండడు ఉత్తమాధికారి. తన భక్తిని తను చేసుకుంటూ ఉంటాడు. మధ్యమాధికారి మాత్రం ఏది మంచి ఏది చెడు, ఎవరికి భక్తి అవసరం ఎవరికి భక్తి అవసరం లేదు, ఎవరు అహేతుకమైనటువంటి భక్తి చేస్తున్నారు ఎవరు అప్రతిహతమైనటువంటి భక్తిని చేస్తున్నారు అనేటువంటి విషయం డిఫరెన్స్ అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి మధ్యమాధికారి భక్తిని ప్రచారం చేయగలడు, కృష్ణ భక్తిని ప్రచారం చేయగలడు. అలా కృష్ణ భక్తిని ప్రచారం చేయగలిగిన మధ్యమాధికారి ద్వారా మనకి భక్తి వస్తుందా? రాదు. సో భక్తి దేని ద్వారా వస్తుంది అని అంటే మధ్యమాధికారిలో ఉన్నటువంటి భక్తి వలన మధ్యమాధికారి ద్వారా బోధింపబడినటువంటి శ్రోతలకి భక్తి వస్తుంది. అంటే నాలో ఉన్న భక్తి మీలో ఉన్నటువంటి భక్తికి కారణమవుతుంది, కానీ నేను మీ భక్తికి కారణం కాదు. ఒకవేళ నాలో భక్తి లేకుండా నేను బోధిస్తే మీరెవరూ భక్తులు కాలేరు. కాబట్టి భక్తికి భక్తే కాని కారణము మరి ఏ ఇతరమైనటువంటి కారణాలు లేవు. ఇది రెండవ రకంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అహైతుకీం అనేటువంటి పదానికి అర్థం. అంటే ఒకటి, కోరికలు మోటివేషన్ అవ్వకూడదు భక్తికి. రెండు, భక్తి చేయడానికి భక్తే కారణం కానీ మరి ఏ ఇతరమైనటువంటి విషయాలు కారణం.
ఇక రెండవ పదం అప్రతిహత అంటే అనింటరప్టెడ్. ఒకటి మనోభక్తి నిరంతరం చేయాలి, రెండవది భక్తికి ఎలాంటి అంతరాయము ఉండకూడదు. ఇది రెండవ లాజిక్. మనం భక్తిని నిరంతరం చేయాలి అంటే మన సాధన ఎప్పుడు ఆపకూడదు. ఎప్పుడు ఆపాలి అని అంటే కొంత సమయం ఆపచ్చు. అది ఎందుకు అంటే మన యొక్క భౌతికమైనటువంటి అవసరాలు అనేటువంటి మన శరీరము, మనం భౌతికమైనటువంటి శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఈ భౌతికమైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి కొన్ని అవసరాలను తీర్చుకోవడం అనేటువంటిది కూడా ముఖ్యం. ఆహారం తినాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి, కొంత సమయం పాటు నిద్రించాలి. ఈ మూడు కార్యక్రమాలు చేయడం కోసం మనం భక్తికి విరామాన్ని ఇవ్వచ్చు. ఆ మూడు కార్యక్రమాలు కాకుండా మరి ఏ ఇతర కార్యక్రమాలకైనా కానీ భక్తికి విరామం ఇవ్వకు. ఇది నిరంతరంగా చేయాల్సినటువంటి భక్తికి మీనింగ్. అంటే మనమే భక్తిని నిరంతరంగా చేయకపోతే ఇక భక్తి మనలో ఎలా పెరుగుతుంది? పెరగదు. కాబట్టి నిరంతరం మనం సాధన చేయాలి, నిరంతరం మనం భక్తి సాధన చేయాలి. ఇది అప్రతిహతమైనటువంటి భక్తి. ఇక రెండవ అర్థం దానికి, అప్రతిహతమైనటువంటి భక్తికి రెండో రకంగా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే భక్తికి ఎలాంటి అంతరాయము కలగదు. మనం కనుక నిరంతరం భక్తి చేస్తే మన భక్తిని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. మనం చేసేటువంటి సాధనని ఆపగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఉదాహరణకి బెస్ట్ ఉదాహరణ అంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు భక్తి చేయాలి అని అనుకుంటే గర్భంలో ఉన్నప్పుడు కూడా చేసేశారు భక్తి. స్వయంగా ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీమద్ భాగవతాన్ని వినేశారు నారదుడి ద్వారా. ఎవరు ఆపగలిగారు? ఎవరూ ఆపలేదు. పుట్టిన తర్వాత కూడా భక్తిని చేశాడు. మరి ఆయన నిరంతరంగా భక్తి చేశాడు, కానీ బయట నుంచి ఎవరైనా నిరంతరంగా చేస్తున్నటువంటి భక్తిని అంతరాయం కలిగించాలి అనేటువంటి ప్రయత్నం స్వయంగా హిరణ్యకశిపుడు, తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ట్రై చేశాడు. కానీ ప్రహ్లాదుడి యొక్క భక్తిని ఆపగలిగారా? నిరంతరంగా చేస్తున్నటువంటి ప్రహ్లాదుడి యొక్క భక్తిని బాహ్య కారణాలు కూడా ఆపలేకపోయాయి. అనేక కష్టాలకు గురి చేసినా కానీ ప్రహ్లాదుడి యొక్క భక్తి అనేటువంటిది అంతరాయం జరగలేదు. అది అప్రతిహతమైనటువంటి భక్తికి ఉదాహరణ. అలానే పాండవులు, పాండవుల భక్తి, పాండవులకి వచ్చినటువంటి భౌతికమైనటువంటి కష్టాలు బహుశా మన ఎవరికి రాలేదు, కానీ పాండవులు తమ భక్తిని ఆపలేదు. కానీ మనం మాత్రం ఆ కోరిక ఈ కోరిక, ఆ ఇష్టం ఈ ఇష్టం, ఆ కష్టం ఈ కష్టం అని చెప్పేసి అనేక రకాలైనటువంటి, ఈరోజు మా పిల్లాడు, ఈరోజు మా భర్త, ఈరోజు మా ఇంట్లో వాళ్ళు, ఇంకొకళ్ళు మా పక్కింటి వాళ్ళు అని చెప్పేసి ఎన్నో వందల కారణాలు చెప్పి మన భక్తిని ఆపుతున్నాం. కానీ ప్రహ్లాదుడు ఆపలేదు, పాండవులు కూడా ఆపలేదు. ద్రౌపది చూడండి, ద్రౌపదికి జరిగినటువంటి అవమానాలు ఎవరికైనా జరుగుతాయా? ద్రౌపది పడినటువంటి కష్టాలు ఇంకెవరైనా పడతారా? ఎవరు పడరు. కానీ ద్రౌపది మాత్రం ఒక క్షణం కూడా భక్తిని ఆపలేదు. శ్రీకృష్ణ భగవానుడిని ధ్యానిస్తూనే ఉంది ఆమె. శ్రీకృష్ణ భగవానుడికి నిరంతరాయంగా భక్తిని చేస్తూనే ఉంది. కుంతీదేవి, కుంతీదేవి ప్రేయర్స్ మనకి మొదటి స్కందంలోనే వస్తాయి. కుంతీదేవి ఏం చెప్తుంది తమ ప్రేయర్స్లో, నేను అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టంలోనూ నాకు నువ్వే గుర్తొస్తున్నావు అంటే ఆమె భక్తిని కష్టంలో కూడా చేస్తుంది. ఇంకా ఏమని చెప్తుంది అంటే, నాకు ఇంకా ఎక్కువ కష్టాలనివ్వు, అప్పుడు నువ్వు నాకు ఇంకా ఎక్కువ గుర్తొస్తావు, నేను ఇంకా ఎక్కువగా నీ మీద భక్తి చేయగలను అంటుంది. అంటే కష్టాలే మనల్ని భక్తి చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. అంతేకాని కష్టాలున్నాయి కదా అని చెప్పేసి భక్తిని ఆపేకు. అది కుంతీదేవి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. విపత్తులు కష్టాలు అనేటువంటివి భక్తికి అవరోధం కాకూడదు. మనకున్నటువంటి పరిస్థితులు మన భక్తికి అవరోధం కాకూడదు. వాటి వలనే మనకి ఇంకా భక్తి పెరుగుతుంది, వాటి వలన భక్తి తగ్గకూడదు. అదే విషయం మనకి కుంతీదేవి తమ ప్రేయర్లో చెప్తుంది, నువ్వు ఇచ్చే కష్టాలే నాలో భక్తిని పెంచితే నీ కష్టాలను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయం కుంతీదేవి చెప్తుంది. కాబట్టి మనం అప్రతిహతమైనటువంటి భక్తిని ప్రదర్శించాలి. ఇది మనకి సూత గోస్వామి భక్తిని చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి మొదటి ప్రశ్నకి సమాధానంగా, మన అందరికీ శ్రేయోదాయకమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే అదోక్షుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అప్రతిహతమైనటువంటి భక్తి, అహేతుకమైనటువంటి భక్తి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ శ్లోకంలో, ఏడవ శ్లోకంలో కూడా మనకి ఏ విధంగా ఇంకా భక్తిని చేయాలి అనేటువంటి విషయం, ఎవరికి భక్తి చేయాలి, సరే నువ్వు భక్తిని చేయాలి అదోక్షుడైనటువంటి వానికి భక్తి చేయాలన్నారు. సో అది ఎలా చేయాలి? సో
దాన్ని చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి 7వ శ్లోకంలో తెలియజేస్తున్నాం. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చాయవహైతుకం. దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి భక్తియుత సేవను గూర్చుట ద్వారా మనుషుడు శీఘ్రముగా నిర్హేతుకమైనటువంటి జ్ఞానము జగము నుండి వైరాగ్యమును పొందుతున్నాడు. చాలా చాలా గొప్ప గొప్ప శ్లోకం. రెండవది ఆయన చెప్తున్నటువంటి సమాధానంలో 2వ శ్లోకం. ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనం చూసాము నిర్విరామంగా నిర్హేతుకంగా భక్తి చేయటం వల్ల మనకి ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. మనకి వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, అది ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఇంతకు ముందు శ్లోకంలో కూడా అహైతుకీం అనేటువంటి విషయం చెప్పారు, అంటే అహైతుక భక్తి చేయాలి అని చెప్పారు. ఇక్కడ కూడా అహైతుక అనేటువంటి పదాన్ని వాడారు. చూడండి 2వ లైన్లో జ్ఞానంచ యదహైతుకిం, యదహైతుకం యద అహైతుకం అనేటువంటి విషయం. మరి జ్ఞానము అని అంటున్నారు, అహైతుకం అని అంటున్నారు, ఏమిటి? కోరిక లేని జ్ఞానం లేదంటే కారణం లేనటువంటి జ్ఞానం. ఏమిటి ఈ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు అని అంటే, మొట్టమొదటిగా ముందు అప్రతిహతమైనటువంటి అహైతుకమైనటువంటి భక్తి చేయటం వల్ల మనకి జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ జ్ఞానం కూడా అహైతుక జ్ఞానం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే జ్ఞానం యొక్క లక్ష్యము ఏదో ఒక కోరిక అయి ఉండకూడదు. అంటే భౌతికమైనటువంటి కోరికల గురించి ఇంతకుముందు మాట్లాడారు, ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి కోరిక గురించి మాట్లాడుతుంది. జ్ఞానం యొక్క లక్ష్యము సాయుధ్య ముక్తి అయితే కనుక అది అహైతుకి న్యాయం కాదు, జ్ఞానం కాదు. జ్ఞానంచ అహైతుకీం అనేది కానే కాదు. జ్ఞానం యొక్క లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ అయినట్లయితే కనుక అది ఆ జ్ఞానము సరి అయినటువంటి జ్ఞానము, ఎలాంటి ప్రేరేపితమైనటువంటి జ్ఞానము కాదు, కోరిక లేనటువంటి భక్తి వలన కలిగేటువంటి కోరికలు లేనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే సాయుధ్య ముక్తిని కోరుకోవాలి అనేటువంటి లక్ష్యంతో, అంటే నిరాకార బ్రహ్మంలో లీనమవ్వాలి అనేటువంటి లక్ష్యంతో చేసేటువంటి భక్తి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, ఆ ప్రయోజనం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రయోజనం ఏంటి, మనకు భక్తి చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం నిరాకార బ్రహ్మంలో లీనమవడం కాదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి, వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సేవని చేయగలిగినటువంటి స్థితికి చేరుతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వైరాగ్యం జ్ఞానము అనేటువంటివి ఆ ఉద్దేశంలో మనకి తెలియచేయటువంటి జరుగుతుంది. సో మనల్ని కృష్ణుణ్ణి పొందేలా చేస్తుంది, నిరాకార బ్రహ్మాన్ని పొందేలా చేయదు. అహైతుకమైనటువంటి భక్తి వల్ల శ్రీకృష్ణ భగవానుని పొందుతాం కానీ నిరాకార బ్రహ్మాన్ని కాదు. మనం అందరం కూడా నిజమైనటువంటి భక్తులు భగవంతుడి సేవను కోరుకుంటారు కానీ నిరాకార బ్రహ్మాన్ని కోరుకోరు. కాబట్టి ఇక్కడికి మొదటి 2 ప్రశ్నలకి కూడా సూత గోస్వామి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. కానీ ఇక్కడితో సూత గోస్వామి తన వివరణని ఇంకా ఆపేరు. రాబోయే కొన్ని శ్లోకాల్లో ఏదైతే భక్తి ఇప్పుడు మనకి అవసరము అనేటువంటి విషయాన్ని చెప్పారో ఆ భక్తి గురించి ఇంకా గొప్పగా మాట్లాడుతున్నారు. ఎందుకు మనకి భక్తి మాత్రమే లక్ష్యం కావాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో అలాంటి భక్తి గురించి మనకి 8వ శ్లోకం గురించి మాట్లాడుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. 8వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు కూడా స్వయంగా సూత గోస్వామి అసలు మనం చేయాల్సినటువంటి భక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంది. సో 8వ శ్లోకంలో మనకి ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయహాం నోత్పాదయేధ్యతి రతిం శ్రమయేవ హి కేవలం. తన నిజస్థితిని అనుసరించి మనుషుడు వనరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించినచో అది కలిగించనిచో అది కేవలం శ్రమ మాత్రమే కాగలదు. అంటే మనం ఇంతకు ముందు శ్లోకంలో పరోధర్మం గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ కూడా ధర్మం గురించే మాట్లాడుతున్నారు. అయితే ఇంతకు ముందు శ్లోకంలో పరోధర్మం గురించి మాట్లాడాము అంటే ఆ పరోధర్మం ఏమిటని చెప్పుకున్నాం మనము, అంటే కృష్ణ భక్తి అని చెప్పుకున్నాం. కృష్ణ భక్తి పరోధర్మం. అయితే ఇక్కడ మనము స్వయంగా కృష్ణ భక్తి గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నాం. వర్ణాశ్రమ ధర్మం అంటే ఇక్కడ పరోధర్మం గురించి మాట్లాడట్లేదు, ధర్మం గురించి మాట్లాడుతున్నాం.
అయితే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క కర్మలు ఉన్నాయి. అయితే మీరు ఏ వర్ణంలో ఉన్నా మీ యొక్క ధర్మం ఏదై ఉన్నా దాని వలన మీకు ఒకవేళ కృష్ణుడి యొక్క కథల మీద గనక ఆకర్షణ రాకపోతే అలాంటి కర్మ అలాంటి శ్రమ కేవలం శ్రమ అవుతుంది తప్ప అది నిజమైనటువంటి ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనం ఏదైనా చెయ్యొచ్చు మన విద్యుత్త ధర్మంలో భాగంగా, కానీ ఆ కర్మ వలన మనకి భక్తి అనేటువంటిది రాలేదనుకోండి, ఆ కర్మ శ్రమగానే మిగిలిపోతుంది తప్ప దానివల్ల ఎలాంటి లాభము లేదు. శ్రమ ఏవ కేవలం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది మనకి భౌతికంగా ఏదో సాధించడం కోసం కాదు, ఆధ్యాత్మికంగా సాధించడం కోసం అనేటువంటి భక్తికి తావు లేకుండా చేసేటువంటి కర్మలు కాదు వర్ణాశ్రమ ధర్మంలో చేయబడేటువంటి విద్యుక్త ధర్మాలు. భౌతికంగా ఎంత సాధించినా సరే ఒకవేళ నీకు ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది రాకపోతే నువ్వు పడినటువంటి శ్రమంతా కూడా వృధా అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నావు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనం చేయాల్సినటువంటి ప్రతి కర్మ కూడా మనలో కృష్ణ భక్తిని పెంపొందించేలా ఉండాలి. అంతే తప్ప మన యొక్క భౌతిక లాభాలను తీర్చుకోవడం కోసం కాదు. అంటే వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది మోక్షము కోసమే కానీ భౌతిక లాభం కోసం కాదు. ధర్మార్థకామ మోక్షాలలో మోక్షం ఏదైతే ఉందో ఆ మోక్షం కోసం కానీ వర్ణాశ్రమ ధర్మం కాదు. అందుకని వర్ణాశ్రమ ధర్మము ప్రకారంగా ఒకవేళ భక్తిని సాధించకపోతే అలాంటి భక్తి ఏమవుతుంది అనంటే ధర్మ అర్థ కామము కోసం చేసినటువంటి భక్తి అవుతుంది. ఆ ధర్మం ఏదైతే ఉందో అది పరోధర్మం కాదు, అది కైతవ ధర్మం అవుతుంది. అలాంటి కైతవ ధర్మము మనకి మొట్టమొదటి అధ్యాయంలో 2వ శ్లోకంలోనే నిషేధించబడింది శ్రీమద్ భాగవతంలో. అంటే శ్రీమద్ భాగవతం మనకి వర్ణాశ్రమ ధర్మము ద్వారా కృష్ణ భక్తిని పెంపొందించేలానే చెప్తుంది తప్ప కైతవ ధర్మాన్ని మనకి బోధించదు. మొదటి అధ్యాయంలో మొదటి 2 శ్లోకాల్లోనే మనకి ఈ విషయం అర్థమవుతుంది. అంటే ధర్మ నిర్వహణలో మనము భౌతిక లాభాన్ని కూడా కృష్ణ భక్తిలో ఉపయోగించాలి. అంటే మనం ఏదో మన భౌతిక కర్మలు చేస్తూ ఉన్నాం, భౌతిక కర్మలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో మనకేదో కొంత మనకి భౌతికమైనటువంటి లాభం కలుగుతుంది. ఈ భౌతికమైనటువంటి లాభాన్ని కూడా ఆధ్యాత్మికంగా ఉపయోగించగలిగితే, కృష్ణ భక్తిలో ఉపయోగించగలిగితే అప్పుడు అది నిజమైనటువంటి ధర్మంగా మారుతుంది. ధర్మము పరోధర్మంగా మారుతుంది, కైతవ ధర్మము పరోధర్మంగా మారుతుంది. భౌతికమైనటువంటి లాభాలు ఆధ్యాత్మిక భక్తులు కృష్ణ భక్తిలో ఉపయోగించగలగాలి, అప్పుడు అది మనం నిజమైనటువంటి ముక్తి మార్గంలో ఉన్నట్లు అవుతుంది. ఇక కోరికలు, కోరికలు ఇంద్రియ భోగం కోసం కాదు. మనకి 10వ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నారంటే జీవితం నందలి కోరికలు ఎన్నడను ఇంద్రియ భోగములైన కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వము గురించి విచారణను సలుపుటకై ఉద్దేశించబడినందున కేవలం ఆరోగ్యప్రదమైనటువంటి జీవనము కొరకే కోరికలు కలిగి ఉండవలను, అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కారాదు. అంటే మనము కోరుకునేటువంటి ప్రతిదీ కూడా ఎందుకై ఉండాలి అనంటే నా శరీరానికి ఆరోగ్యం రావాలి, నా శరీరం యొక్క ఆరోగ్యము రావడం వల్ల నేను ఏం చేయగలుగుతాను అనంటే ఇంద్రియభోగం చేయగలుగుతాను అని కాదు. నా శరీరం నేను ఆరోగ్యవంతంగా ఉంటే నేను పరతత్వం గురించి ప్రశ్నించి పరతత్వం గురించి అన్వేషణ చేసి పరతత్వ జ్ఞానాన్ని పొందగలిగే శక్తి నాకుంటుంది. అంతే తప్ప నేను కోరుకునేటువంటి ప్రతి కోరిక నాలో కృష్ణ భక్తిని పెంపొందించడానికి ఉపయోగపడేటువంటిదై ఉండాలి. అంతే తప్ప భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం కోసం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ సూత గోస్వామి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన శరీరాన్ని స్వీయ జాగ్రత్తకు అవసరమైనది పొందితే మనము అప్పుడు పరతత్వం గురించి ప్రశ్నించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయి, ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి మనము కూడా కొన్ని భౌతిక కర్మలు చేయాలి. భౌతిక కర్మల వల్ల మనకి శరీర పోషణకి అవసరమైనటువంటి ఆదాయం వస్తుంది. మరైతే ఎంత సంపాదించాలండి అనంటే ఓకే నేను రేపు తినడానికి అవసరమైనది మాత్రమే నేను ఈరోజు సంపాదిస్తాను ఓకేనా అంటే కాదు. రేపు తినడానికి సంపాదించాలి,
మీ జీవితం మొత్తం తినడానికి అవసరమైనంత సంపాదించాలి, భవిష్యత్తులో ఎమర్జెన్సీ ఖర్చులు ఏమైనా వస్తే దానికి అవసరమైనటువంటి సంపాదన కూడా మీరు సంపాదించాలి. అంతే తప్ప అంతకు మించి సంపాదనే లక్ష్యంగా చేయకూడదు. ఒకవేళ మన కోరికలు తీరితే, భౌతిక అవసరాలు తీరితే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంకొక భౌతిక అవసరాన్ని తీర్చుకోవడం కోసం మళ్ళీ కష్టించడం కాదు. మన భౌతిక అవసరం తీరితే మనం చేయాల్సింది కృష్ణ భక్తి. కృష్ణ భక్తికి చేయడానికి అవసరమైనటువంటి భౌతిక సంపద మనకు ఉండాలి, కృష్ణ భక్తికి చేయడానికి అవసరమైనటువంటి శరీర ఆరోగ్యము మనకు ఉండాలి. అందుకోసం అవసరమైనటువంటి భౌతిక కర్మలన్నీ కూడా మనం చేయాలి. అలా చేస్తే ఆ భౌతిక కర్మలు కూడా ఆధ్యాత్మిక కర్మలుగానే మారిపోతాయి. ఆ భౌతిక కర్మలు మనకి కర్మ బంధనాన్ని కలుగ చేయవు. కాబట్టి ఇది మనం కర్మలు చేసేటువంటి విధానం, మన కోరికలని భగవంతుడితోటి అనుసంధానం చేసేటువంటి విధానం. అంతే తప్ప భగవంతుడి యొక్క భక్తి అనేటువంటిదే మన జీవితంలో లేకుండగా చేసేటువంటి విధానం కాదు. సూత గోస్వామి శౌనకాది ఋషులకి తెలియజేస్తున్నటువంటి విషయం. తర్వాత 11వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. వదంతి తత్వత విధస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్ద్యతే. అంటే పరతత్వమును ఎరిగినటువంటి తత్వ విధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము పరమాత్మ లేదా భగవానుడు అని పిలుతురు. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని ఏ విధంగా ఎవరు అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, నువ్వు కృష్ణుడికి భక్తి చేయాలి, భక్తి చేయటం వల్ల నీకు వచ్చేటువంటి లాభం పలానా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి తెలియజేసిన తర్వాత మరి మనము వర్ణాశ్రమంలో ఉన్నాము, నాకు పరోధర్మం చేసే అంత సమయం లేదు, కానీ నేను వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా నేను ఒక బ్రాహ్మణునైతే బ్రాహ్మణ కర్మలు, క్షత్రియునైతే క్షత్రియ కర్మలు, వైశ్యునైతే వైశ్య కర్మలు, శూద్రునైతే శూద్ర కర్మలు చేస్తున్నాను, మరి నా ధర్మము పరోధర్మంగా ఎలా మారాలి అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఎప్పుడైతే మనం ఈ భక్తిలో అగ్రసరలమవుతామో మనము భగవంతుణ్ణి అనుభూతం చేసుకునేటువంటి స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుని అర్థం చేసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి భక్తి యొక్క స్థాయిని బట్టి. సో ఇక్కడ మూడు రకాలుగా భగవంతుణ్ణి అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనకి సూత గోస్వామి తెలియజేస్తున్నారు. మొదటిది బ్రహ్మముగా అర్థం చేసుకుంటారు అని అంటున్నారు. అంటే బ్రహ్మముగా అర్థం చేసుకోవడము అని అంటే నిరాకార బ్రహ్మముగా అవగతం చేసుకునేటువంటి స్థాయి. అంటే మూడవ స్కందంలో మనకి భాష్యంలో ప్రభుపాద కూడా ఒక విషయాన్ని తెలియచేస్తారు ఒక ఉదాహరణగా. అంటే ఆ ఉదాహరణను మనం అర్థం చేసుకోవడానికంటే ముందు బ్రహ్మముగా అర్థం చేసుకోవడం అనేటువంటిది మొదటి స్థాయి, పరమాత్మగా అర్థం చేసుకోవడం అనేటువంటిది రెండవ స్థాయి, సచిదానంద విగ్రహుడైనటువంటి భగవానుడుగా అర్థం చేసుకోవడం అనేటువంటిది మూడవ స్థాయి. ఈ మూడు రకాలుగా ఈ భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తులు వాళ్ళ పురోగతికి అనుగుణంగా భగవంతుణ్ణి అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ మూడవ స్కందంలో మనకి ప్రభుపాద తెలియజేసినటువంటి ఒక ఉదాహరణ మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఒక గ్లాస్ నిండా పాలు ఉన్నాయనుకోండి. ఆ పాలను తీసుకొని మనము ఆ పాలను ఎన్ని రకాలుగా అనుభూతం చేసుకోవచ్చు అంటే మొదట చేత్తోటి మనము తాకి మనము అర్థం చేసుకోవచ్చు. చేత్తోటి తాకినప్పుడు ఏమవుతుంది అంటే పాలు చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇది ఒక రకంగా మనం పాలని అనుభూతం చేసుకునేటువంటి విధానం. రెండవది మన కళ్ళతో చూసి అవగతం చేసుకోవాలి. కళ్ళతో చూసినప్పుడు పాలు ఏ విధంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయా నల్లగా ఉన్నాయా అనేటువంటి విషయం అర్థం, లేదు అనంటే చిక్కగా ఉన్నాయా పలచగా ఉన్నాయా అనేటువంటి విషయం అర్థం. అంటే కళ్ళతో చూసి అనుభూతం చేసుకునేటువంటిది ఒక వేరు విధంగా ఉంది, చేత్తో తాకి పాలను అర్థం చేసుకునేటువంటిది వేరు విధంగా ఉంది, కళ్ళతో చూసి మనం పాలను అర్థం చేసుకునేది వేరు విధంగా ఉంది, ఇక చెవితో విని మనం పాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఎలా? పాలు అనేటువంటివి ఆరోగ్యానికి మంచివి, పాలు అనేటువంటివి ఒక పవిత్రమైనటువంటి గోవు నుంచి వస్తున్నాయి కాబట్టి గోవు పవిత్రమైనది కాబట్టి మనం కూడా పవిత్రంగా మారతాము, మన ఆరోగ్యానికి మంచిది, ఇలాంటివి కొన్ని చెవితో విని పాల గురించి తెలుసుకునేటువంటి విషయాలు. ఇక ముక్కు ద్వారా కూడా మనం పాల గురించి తెలుసుకోవచ్చు. మన దగ్గరికి పాలు నీళ్లు లేకపోతే ఇంకేదైనా తీసుకొచ్చారనుకోండి, మనం వాసన చూసి ఏది పాలు ఏది నీళ్లు లేకపోతే ఏది విషము అనేటువంటి విషయం మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఆ విధంగా ముక్కు ద్వారా కూడా మనం పాలని అనుభూతం చేసుకోవచ్చు. అయితే ఒక హోటల్లో పాలను పెట్టారనుకోండి,
పాలు పెట్టి పాల గ్లాస్ పెట్టేసి పాల గ్లాసు 10 రూపాయలు అని పెట్టారు అనుకోండి, మనం వెళ్ళి కళ్ళతో చూసేసి 10 రూపాయలు కట్టాలా? అవసరం లేదు. కళ్ళతో చూడటం వలన మనం ఆ పాలను పూర్తిగా అనుభూతం చేసుకునే, పాలను మనం ఎంజాయ్ చేసినట్లు కాదు. కాబట్టి ఆ పాలను మనం కళ్ళతో చూసినంత మాత్రాన మనం ఆ హోటల్ వ్యక్తికి మనం ఏం డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. లేదు అంటే ఆ పాలను వెళ్ళి వాసన చూసామనుకోండి, వాసన చూసినంత మాత్రాన ఆ షాప్ యజమాని మనం డబ్బులు అడుగుతాడా? అడగరు. ఎందుకంటే మనం పాలను తీసుకోవట్లేదు, పాలను మనం పొందటం లేదు. చేత్తో తాకి వచ్చామనుకోండి, చేత్తో తాకినా కానీ మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ హోటల్ యజమాని తిడతాడేమో మనల్ని, మీరు చేత్తో తాకుతున్నారు, మీరు పాలను అలా తాకడం మంచిది కాదు అని చెప్తాడు. అంతే తప్ప ఆ పాలకి 10 రూపాయలు ఇవ్వండి అని అడగరు. అదే ఒకవేళ అదే పాల గ్లాసును తీసుకుని నోటితో తాగేసామనుకోండి, మనకి నోటితో తాగటం వల్ల పాల యొక్క రుచి తెలుస్తుంది, దానివల్ల పొందాల్సినటువంటి పూర్తి లాభాన్ని మనం పొందగలుగుతాం, ఆరోగ్యాన్ని పొందగలుగుతాం, ఆయుష్ని పొందగలుగుతాం. పాల వల్ల మనకి కలగాల్సినటువంటి పూర్తి లాభం మనం నోటితో తాగినప్పుడు కలుగుతుంది. అంటే మనం వెళ్ళి హోటల్లోకి వెళ్ళి పాలను నోటితో తాగేసామనుకోండి, అప్పుడు హోటల్ యజమాని మీరు పాలు తాగారు డబ్బు కట్టండి అంటారు. అంటే పాల వలన పొందాల్సినటువంటి పూర్తి లాభం ఎప్పుడు వస్తుంది అని అంటే నోటితో రుచి చూసినప్పుడు మాత్రమే వస్తుంది, తప్ప మిగిలినటువంటి ఇంద్రియాలతోటి మనం చేసినటువంటి పాలతోటి చేసినటువంటి పని ఏదైతే ఉందో, చేతితోటి, కళ్ళతోటి, చెవులతోటి, ముక్కుతోటి చేసినటువంటి పని ఏదైతే ఉందో, దానివల్ల మనం పాలను పూర్తిగా పాల వల్ల కలిగే పొందాల్సినటువంటి పూర్తి లాభాన్ని పొందలేము. అంటే మిగిలినటువంటి విధాలుగా మనం పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో పాల గురించి, అది పాక్షికమైనటువంటి జ్ఞానం మాత్రమే, పూర్తి జ్ఞానం కాదు. పాలకు సంబంధించి, పాలకు సంబంధించి పూర్తి లాభం మనం పొందలేము. కాబట్టి ఇదే విషయాన్ని మనకి జ్ఞానంతో తెలుసుకోవాలని, యోగంతో తెలుసుకోవాలని, భక్తితో తెలుసుకోవాలి అని భగవంతుడిని కనుక ప్రయత్నం చేస్తే కనుక జ్ఞానంతో భగవంతుడిని నిరాకార బ్రహ్మం మాత్రమే తెలుసుకోగలుగుతాం. అది పూర్తిగా భగవంతుడి గురించి అవగాహన చేసుకున్నట్లు కాదు, పాక్షికంగా భగవంతుడి గురించి అవగాహన చేసుకున్నట్లు మాత్రమే. అదే యోగా ద్వారా మనం భగవంతుని అవగతం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనం యోగము ద్వారా పరమాత్మను మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము, అది కూడా పాక్షికమైనటువంటి అవగాహనే. అది భక్తితో అవగాహన చేసుకుంటే భక్తితో స్వయంగా భగవాను అర్థం చేసుకోగలుగుతాం. అంటే మనము పాలని నోటితో తాగటం ద్వారా, చేత్తో తాకినటువంటి, కళ్ళతో చూసినటువంటి, చెవులతో వినినటువంటి, ముక్కుతో వాసన చూసినటువంటి 4 లాభాలతో పాటు పాలను తాగడం వల్ల మనకు వచ్చినటువంటి ఆరోగ్యము, పాలను తాగడం వల్ల మనకి కలిగినటువంటి రుచి కూడా మనకి కలుగుతుంది. అంటే తాగడం వల్ల అన్ని లాభాలు ఉన్నాయి. ఆ విధంగా భక్తితో భగవంతుణ్ణి అవగతం చేసుకోవడం వల్ల జ్ఞానముతోటి బ్రహ్మాన్ని అర్థం చేసుకున్న లాభము, యోగం ద్వారా పరమాత్మని అర్థం చేసుకున్న లాభము, భక్తితో భగవంతుణ్ణి అర్థం చేసుకున్నటువంటి లాభము, 3 లాభాలని మనం పొందుతాం. అది భక్తిలో మొత్తం ఉంది, పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి జ్ఞాన వైరాగ్యులము అవ్వాలి వేదాలలో చెప్పబడిన విధంగా. శ్రవణం చేస్తే, భక్తియుత సేవ చేస్తే పరతత్వాన్ని అనుభూతం చేసుకోగలం. సో పరతత్వాన్ని ఈ విధంగా అనేక రకాలుగా అవగతం చేసుకుంటున్నారు. చూసే వాళ్ళకి ఏదైనా ఒకటే, మీ మార్గము, మా మార్గము, వాళ్ళ మార్గము, వీళ్ళ మార్గము ఒకటే అని అంటారు. ఒకటి కాదు, వేరువేరు మార్గాలు, ఒకటే గమ్యాన్ని చేర్చవు. ఏ మార్గంలో పోతే ఆ గమ్యానికే చేరతాం. అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరనియవు. నేను పరతత్వాన్ని నిరాకార బ్రహ్మంగా అవగతం చేసుకుంటాను అని అంటే పరతత్వాన్ని భక్తితో అర్థం చేసుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు పొందలేవు. ఉదాహరణకి ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. ఒక కొబ్బరికాయని మనము అనేక సందర్భాల్లో, ఒక కొబ్బరికాయ తీసుకుంటే ఫస్ట్ దాని మీద ఒక గ్రీన్ తోలు ఉంటుంది. తోలు తీసేస్తే లోపల పీస్ తోటి ఉంటుంది. పీసును కూడా తీసేస్తే లోపల టెంక్ ఉంటుంది. ఆ టెంక్ను కూడా పగలగొడితే లోపల కొబ్బరి ఉంటుంది. కొబ్బరి లోపల నీరు ఉంటుంది. అయితే ఒక్కొక్క సందర్భంలో కొబ్బరికాయని ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు కొబ్బరికాయ తీసుకురండి అని పూజారి అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకెళ్తాము? పీచు తీసిన కొబ్బరికాయని తీసుకెళ్తాం. అదే ఒక వ్యాధిగ్రస్తుడు వ్యాధి నుంచి నయం అవడానికి నాకు కొబ్బరికాయ తీసుకొచ్చేయండి, నేను కొబ్బరి నీళ్ళు తాగుతాను అని అంటే అప్పుడు ఏమిస్తాము అదే కొబ్బరికాయని?
తీయనటువంటి లేకపోతే పైన ఉన్నటువంటి గ్రీన్ తోలు కూడా తీయనటువంటిది పై పైన చెక్కి లోపల నీళ్లు మాత్రమే ఇస్తాం. లోపల నీళ్లే ఆయనకు కొబ్బరికాయ. అదే ఒక వివాహం చేసుకోవడానికి పెళ్లి కూతురు మండపంలోకి వెళ్తున్నప్పుడు కొబ్బరికాయ తీసుకురండి అని అంటే కొబ్బరి బోండం మొత్తం ఇస్తాం, పచ్చి కొబ్బరి బోండం. అంటే అలా ఒక్కొక్క సందర్భంలో కొబ్బరికాయ అనేటువంటి దాన్ని వివిధ రకాలుగా పిలుస్తారు. అదే ఇప్పుడు ఒక వంట చేసేటువంటి వాడు కొబ్బరికాయ తీసుకురండి అని అన్నారు, అప్పుడు మనం తీసుకెళ్ళి కొబ్బరికాయ ఇస్తే ఆయన ఏం చేస్తాడు, నాకు కావాల్సింది కొబ్బరికాయ కాదు, లోపల ఉన్నటువంటి కొబ్బరి తురుము కావాలి, అప్పుడు నేను వంటల మీద చల్లి రుచిని తీసుకొస్తాను అని అంటాడు. అంటే అక్కడ వంట చేసేటువంటి వ్యక్తికి కొబ్బరికాయ అని అంటే కొబ్బరి, యజ్ఞం చేసేటువంటి వాడికి కొబ్బరికాయ అని అంటే అది వేరే ఆకారం, దానిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని తీసేసి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కొబ్బరికాయని మనం ఉపయోగించడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అలానే శరీరము అంటే ఇక్కడ భగవంతుడు కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఒక్కొక్క స్థాయిలో భక్తి ఉన్నటువంటి వ్యక్తి అర్థం చేసుకుంటే ఆ మనిషి భౌతిక స్థాయిలో ఉన్నాడా, ఆత్మస్థాయిలో ఉన్నాడా, పరమాత్మ స్థాయిలో ఉన్నాడా, నిరాకార బ్రహ్మ స్థాయిలో ఉన్నాడా, భగవంతుడి స్థాయిలో ఉన్నాడా అనేటువంటి, భక్తిలో ఉన్నాడా అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క అవగాహన అనేటువంటిది, భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి భగవంతుని మనం అన్ని రకాలుగా అనుభూతం చేసుకోవచ్చు. ఇది భగవంతుడి గురించి మనకి 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము, సూత గోస్వామి చెప్పినటువంటి విషయాలు. మళ్ళీ మనం రేపు మిగిలినటువంటి శ్లోకాలను కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసంధి చేయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి.